ఎన్నోసార్లు కోర్టు కట్టిందయ్యాను కానీ ఇంత కన్ఫ్యూజన్ ఎప్పుడు లేదు. పగిలిపోయిన గాజు ముక్కలు తెగిన మంగళసూత్రం అని ఆ భార్గవి తెగ వాదిస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పొచ్చు గాని చెబితే మీరు ఫైర్ ఇంజిన్ లా దూసుకొస్తారేమోనని నాకు భయంగా ఉంది. కోర్టులో నిజం బయటపడ్డం కన్నా మీరు చెప్పడం మంచిది. చెప్పేయండి అమ్మాల్ గారు. ఇదిగో మీరిద్దరు నా నుంచి ఏదో దాస్తున్నారు, మర్యాదగా చెప్పండి లేకపోతే షూట్ చేసి పారేస్తాను. ఆ రోజు అశ్వత్థామ మీ ఎల్లుండి కిడ్నాప్ చేసి తీసుకుపోయాక ఆ జంట ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఇంతలో కస్టమ్స్ ఆఫీసర్ సుధ మీ అబ్బాయిని తరుగుతుంటే అతని దగ్గరున్న పీపీ గారి రివాల్వర్ నా జీపులో పడింది. సుధను మోసం చేసి పంపాక ఎందుకైనా మంచిదని మేము శిశోర్ దగ్గరున్న గెస్ట్ హౌస్ కు వెళ్లేసరికి ఏంటి నా కూతుర్ని చంపిన నమ్మక ద్రోహిని నువ్వా? అవును సార్. నిన్ను ఈ ట్రిపుల్ ఎస్ కి ఎస్ చేయగాని నో లేదు, నన్ను ఆపకో. ఇన్నాళ్ళు నా పక్కన కుక్కలా తిరుగుతూ నా కూతుర్ని చంపిన వీడిని. ఆగండి, నన్ను కుక్క నక్క అని రెచ్చగొట్టకండి. మీ కూతుర్ని సతీష్ గారు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో నేను రివాల్వర్ పేల్చాను. సమయానికి ఆ గాడిద నాకు తప్పుకున్నాడు, బుల్లెట్ మీ అమ్మాయికి తరింది. అవును డాడీ, నేను పక్కనే ఉన్నాను. ఆ సతీష్ గారు తప్పుకోవడం వల్ల బుల్లెట్ వేయడానికి తెలియదు. ఇప్పుడు మీరు నన్ను చంపినా చనిపోయినా మీ కూతురు తిరిగి రాదు. కనుక మనం తెలివిగా ఈ నేరాన్ని అశ్వత్థామ భావమరిది మీదకి నెడితే వాడు ఉరికమ్ము ఎక్కుతాడు, రీటా ఆత్మశాంతిస్తుంది. పేగు తెగిన బాధను పంతంతోనే తీర్చుకుంటాను. చెయ్యని నేరానికి ఆ సతీష్ గారు ఉరికంబం ఎక్కాల్సిందే. మా మాటల్ని టేప్ చేసి మమ్మల్ని పట్టిద్దామనుకున్నావా అశ్వత్థామ? చెప్పాను కదా, ఏదో ఒకనాటికి కుంజరంలా తిరగబడి మీ అంతు చూస్తానని. ఇంకెక్కడ కుంజరంలా తిరగబడతావు, మా చేతికి చేపపిల్లా చిక్కావు. ముందు ఆ టేప్ రికార్డర్ లాగేయండి. తగలబెట్టి నువ్వు సేకరించిన సాక్ష్యాన్ని రూపుమాపుతాను.
రామా, నీకు ఈ రూపాయి బిళ్ళ గుర్తుందా? ఒకనాడు నాకు 25 లక్షల నష్టం కలిగించి నా మీదకి విసిరావే ఆ రూపాయి బిళ్ళ ఇది. చూడు, బాగా చూడు. నీ ఒంట్లో రక్తం అంతా కారిపోయి నీ కళ్ళు పైరులు కమ్మక ముందే చూడు. చూడు, అశ్వత్థామ హతహ హతహ. ఎప్పుడో తుడిచాను నేను నామాలు, ఇప్పుడు తీస్తాను నీ ప్రాణాలు. ఇలాగే సింహగర్జనలు చేస్తూ ఇక్కడే పడు. ఈలోగా మేము అక్కడికి వెళ్లి వేయిస్తామని బావమరిదికి ఉరిశిచ్చ. వీడి మంటల్లో మాడి మసైపోయేటట్టు కట్టిపడే.